ఎక్సోడస్ చాప్టర్ 3:3 దానిలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచేదని అనుకునేను. ఆ వింత అనే మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఏ వింత అంటేది? గొప్ప వింత. మోషే హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు. హోరేబు పర్వతాన్ని దేవుని పర్వతం అని పిలిచారు. చెప్పండి, హోరేబు పర్వతానికి ఒక పేరుంది బైబిల్లో. ఏంటది? దేవుని పర్వతం. ఎందుకు దేవుని పర్వతం? మిగతా పర్వతాలు దేవుని కాదా అంటే అన్ని దేవునియే. అయితే ఆ పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడాడు. హోరేబు పర్వతం మీద మోషేను సంధించాడు దేవుడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, మోషే ఐగుప్తు ప్యాలెస్లో పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? 40 సంవత్సరాలు. కొంతమంది మాట్లాడడం లేదు, ఏం చెప్తే ఏం ప్రాబ్లం వస్తుందని. చెప్పండి, పర్వాలేదు, బైబిల్ చదువుతున్నారు కదా. మోషే ఐగుప్తు ప్యాలెస్లో ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు. మోషే జీవితాన్ని 3 భాగాలు చేస్తే 120 సంవత్సరాలు బ్రతికాడు. 3 భాగాలు చేస్తే మొదటి 40 ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నాడు, 240 ఎక్కడున్నాడు? మిద్యాన్ అరణ్యంలో ఉన్నాడు, 340 దేవుని ప్రజలను ఏం చేశాడు? నడిపించాడు. 120 సంవత్సరాలు 3 భాగాలు. అయితే గమనించండి, 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో ఉన్న తర్వాత ఒకరోజు ఇస్రాయేల్ ప్రజలకి దీవెనకరంగా ఉండాలనో రక్షణకరంగా ఉండాలనో తన ప్రయత్నాలు తను చేశాడు, కానీ అవి సఫలం కాలేదు. భయంతో పరిగెట్టేశాడు. ఐగుప్తు ప్యాలెస్ నుండి బయలుదేరి మిద్యాన్ అరణ్యానికి వచ్చేశాడు. అక్కడ సిప్పోరా తండ్రి మంద ఉంటే ఇత్రో అని పేరు, ఇత్రో మందను మేపుతున్నాడు, గొర్రె పిల్లలు కాస్తూ ఉన్నాడు. మోషే అనుకుని ఉంటాడు, ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడికి వచ్చేసాను, ఎలా ఉండాల్సిన వాడిని, ఇప్పుడు గొర్రె పిల్లలు మేపుతున్నానా, ఇదా దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశం అని అనుకుని ఉండొచ్చు. అయితే మోషేను ఒక భయంకరమైన పని వెంటాడుతుంది. ఫరో మోషేను చంపజూశాడట. ఎందుకోసండి, ఒక ట్రాన్స్లేషన్లో ఏముందంటే మోషే చంపిందట ఫరో యొక్క సైన్యంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని చంపాడంట. ఇస్రాయేలు ఐగుప్తీయుడు పోరాడుకుంటూ ఉంటే ఐగుప్తీయుడిని చంపేశాడు కదా. ఐగుప్తీయుడు అనే మాట బైబిల్లో ఉంది, కానీ అతను మామూలు సాధారణమైన ఐగుప్తీయుడు కాదు, ఫరోకు బాగా కావలసిన వాడట. అతన్ని కొట్టి చంపేశాడు మోషే. ఆర్డినరీ పర్సన్ ఎవరైనా అయ్యి ఉంటే ఫరో ప్రక్కన ఎట్టేసేవాడు, కానీ తనకు కావలసిన వాడిని చంపితే మరి ఒప్పుకుంటాడా? అందులో బట్టి మోషే ఎక్కడ ఉన్నాడు, తీసుకురండి, అతను కూడా చంపేయాలనే ఆలోచన ఉంటే మోషే మరణ భయంతో పరిగెత్తాడు. ఒక గిల్ట్ అతనిలో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మిద్యాన్ అరణ్యంలో తిరుగుతున్నాడు. ఎవరికి కంటపడకుండా అరణ్యంలో 40 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఒకరోజు నువ్వు హోరేబు పర్వతం దగ్గరికి రాగానే అక్కడ ఒక పొద మండుతుంది, కానీ అదేమవట్లేదు, కాలిపోవడం లేదు. యూజువల్గా మోషే కళ్ళ ముందు అలాంటి పొదలు చాలా కాలిపోతూ ఉండేవట, కానీ అవి కాసేపటికే బూడిదైపోయేవి. ఒక పొద కాలిపోతున్నప్పుడు కాసేపటి బూడిదైపోతుంటే అది పెద్ద గొప్ప వింత కాదు, కానీ ఇదేదో పొద చాలాసేపటి నుండి కాలుతుంది, కానీ అదేమవ్వట్లేదు, బూడిదవ్వట్లేదు. ఎ బుష్ వాస్ సెట్ ఆన్ ఫైర్ బట్ ఇట్ వాజ్ నాట్ కన్స్యూమ్డ్, దట్స్ ఇండీడ్ ఎ గ్రేట్ మిరకల్. ఒక అద్భుతమైన వింతగా పరిగణించాడు. ఈ పొద ఎందుకు కాలిపోవడం లేదో దగ్గరికి వద్దాం అనుకోగానే మోషే మోషే అనే మాట పొదలోంచి వస్తుంది. అక్కడ మోషే పేరు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? మోషే పేరు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు తెలిస్తే తన భార్యకి తెలియాలా, తన మామగారికి తెలియాలి, పోనీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే తెలియాలి. ఇక్కడ ఎవరు లేని ఈ ప్రాంతంలో మోషే పేరు పిలుస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? భయమేదా? ఒక ఇంత ఆశ్చర్యం రాదా? దేవుడు 2 సార్లు పిలిచాడు మోషేను, మోషే మోషే. ఒక మాట జాగ్రత్త విన్న దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి పిలిస్తేనే దాని వెనకాల చాలా గొప్ప అర్థం ఉన్నట్టు. కానీ బైబిల్లో దేవుడు కొంతమందిని చెప్పండి 2 సార్లు పిలిచాడు. అంటే 2 సార్లు పిలిచాడంటే అర్థం ఏంటో తెలుసా? గాడ్ నీడ్స్ ఎ స్పెషల్ అటెన్షన్. దేవుడు వారిని పిలుస్తున్నాడు 2 సార్లు అంటే ఆయన చెప్పే మాట మీద ప్రత్యేక దృష్టి నిలపాలి, ప్రత్యేక దృష్టి నిలపాలి. అబ్రహమా అబ్రహమా అన్నాడు, 2 సార్లు పిలిచాడు అబ్రహాంని. యాకోబు యాకోబు 2 సార్లు పిలిచాడు. మోషే మోషే ఇక్కడ 2 సార్లు పిలిచాడు.
సమూయేలు రెండుసార్లు పిలిచాడు దేవుడు. సీమోను రెండుసార్లు పిలిచాడు. మార్తా రెండుసార్లు పిలిచాడు దేవుడు. బైబిల్లో ఈ మాటలన్నీ చూపించే సమయం లేదు. ఆ తర్వాత సౌలా అనే మాట ఎక్కడ చూడండి. నేను ఈ ప్రస్తావించిన మాటలు అబ్రహాము కానీ, యాకోబు కానీ, మోషే కానీ, ఆ తర్వాత సౌలు కానీ, మార్త కానీ, సీమోను కానీ, వీళ్ళందరినీ దేవుడు రెండుసార్లు పిలిచిన తర్వాత ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం అనేది దేవుడు బయలుపరిచాడు. మోషే అనగానే మొదట మోషే అనుకుని ఉంటాడు, నా పేరు తెలిసిన వాళ్ళు ఎవరు? దేవునికి మనలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలుసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. God knows each and every person by name. ప్రతి ఒక్కరి పేర్లు ఆయనకి తెలుసు. పైగా మరి ఒక పేరే ఉంటుందా మనకి? కొంతమందికి అలియాస్ అని ఉంటుంది. చెప్పండి ఏంటంట? అలియాస్ అంటే ఒక పేరు ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంకోటి పిలిపించుకుంటారు. దట్స్ ఓకే. ఇంట్లో ఓ పేరు ఉంటుంది, బయట ఓ పేరు ఉంటుంది. భార్యాభర్తలు రకరకాల పేర్లు పెట్టుకుంటారు కదా. టర్మ్స్ బాగున్నప్పుడు, టర్మ్స్ చెడిపోయినప్పుడు మళ్ళీ ఆ పేర్లు ఉండవు అనుకోండి, తర్వాత సంగతి. టర్మ్స్ అన్నీ బాగుంటే రోజుకో పేరు పెడతాడు భర్త. అలాగే ఒకసారి ఓ భర్త భార్యను రోజుకో పేరు పెట్టి పిలుతున్నాడట. ఒకరోజు హనీ అంటున్నాడు, ఒకరోజు బంగారం అంటున్నాడు, మరొక రోజు మరొకటి అంటున్నాడు. ఎవరు అడిగారు, బాబు ఏంటో రోజుకో పేరు పెట్టేస్తున్నా అంటే అసలు పేరు మర్చిపోయినాడు అన్నాడట ఆయన. అబ్బో, ఇందులో ఈ రహస్యం కూడా ఉందేమో. అయితే నీ భర్త రోజుకో పేరు పెట్టి పిలుతున్నాడంటే అప్పుడప్పుడు అడగండి, ఏమన్నా అసలు పేరు ఏమన్నా గుర్తుందా అని. మన పేర్లు చాలా ఉండొచ్చు, బట్ గాడ్ నోస్ యూ బై నేమ్. నువ్వు తెలియదని అనుకోవద్దు, నేను పట్టించుకోవట్లేదని అనుకోవద్దు, నా పేరేం తెలియదేమో అని అనుకోవద్దు. గాడ్ నోస్ ఎవ్రీబాడీ. మోయూసస్ అంటే నీటి నుండి తీయబడిన వాడు అని అర్థం. ఫరో కుమార్తె పెట్టింది మోషేక పేరు, బట్ గాడ్ నోస్ దట్ నేమ్. మోషే. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి. ఐఎమ్ నాట్ ఎ స్ట్రేంజర్. నేను అకస్మాత్తుగా ఒక కొత్త దేవుణ్ణి కాదు. నేను పితరులు ఎవరినైతే సేవించారో, అబ్రహాము ఏ దేవుడికైతే లోబడ్డాడో, ఇస్సాకు ఏ దేవుణ్ణి సేవించాడో, యాకోబును ఏ దేవుడైతే మార్చాడో, ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు సంతతిని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడో, ఆ దేవుణ్ణి నేను. తను తాను పరిచయం చేసుకున్న దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఐ వుడ్ లైక్ టు డెలివర్ మై పీపుల్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు బానిసత్వంలోంచి నేను నా ప్రజలను విడిపించాలని కోరుకుంటున్నాను మోషే. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ యూ షుడ్ కన్వే టు మై పీపుల్. నా ప్రజల దగ్గరికి వెళ్ళి, మీ దేవుడు మీ మొర విన్నాడు, మీ నిట్టూర్పులను చూశాడు, మీ బాధను మీ కష్టాన్ని చూస్తున్నాడు. హీఈస్ యువర్ డెలివరర్, హీఈస్ ద గాడ్ ఆఫ్ రిడెంప్షన్. నిన్ను విడిపించేవాడు, విమోచించేవాడు ఆయననే సందేశం ప్రజలకు పంపించు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అన్ని వింతల కన్నా ఒక అద్భుతం వింత ఏంటో తెలుసా? పాప బంధకాలను ఒక వ్యక్తి బయటికి రావడం అన్ని వింతల కన్నా గొప్ప వింత. గట్టిగా చెప్పళ్ళు కొట్టి దేవుని అనుమయంపరచడు. హల్లెలూయ. ఐగుప్తు బానిసత్వంలో, సాతాను బంధకాల్లో, దురాత్మ శక్తుల ప్రాబల్యంలో అణిచివేయబడుతున్న వ్యక్తి దేవుని సహాయం ద్వారా బయటకు రావడమే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప వింత. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.